వెల్కమ్ టు టీవీ 24 న్యూస్. బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం బలహీనపడింది. ఛత్తీస్గఢ్, ఒడిశా సరిహద్దు దిశగా కదులుతూ ఇవాళ మరింతగా బలహీనపడుతుందని వాతావరణ శాఖ తెలిపింది. దీని ప్రభావంతో ఏపీలో కొన్ని చోట్ల భారీ వర్షాలు, మిగతా చోట్ల మోస్తారు వర్షాలు కురిశాయి. ఇవాళ మన్యం, అల్లూరి, కాకినాడ, కోనసీమ, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం జిల్లాలో మోస్తారు వర్షాలు, మిగతా చోట్ల తేలికపాటి వర్షాలు పడే అవకాశం ఉంది. ఇటు తెలంగాణ వ్యాప్తంగా పలు జిల్లా లో అతి భారీ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. మంచిర్యాల, ఆసిఫాబాద్, జగిత్యాల, పెద్దపల్లి, భూపాల్పల్లి, ములుగు, కొత్తగూడెం, ఖమ్మం, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ, కరీంనగర్ జిల్లాలో అతి భారీ వర్షాలు కురుస్తాయని ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. సిరిసిల్ల, ఆదిలాబాద్, కామారెడ్డి, మహబూబ్ నగర్, మెదక్, నారాయణపేట, సంగారెడ్డి, వికారాబాద్ జిల్లాలో భారీ వర్షాలు పడతాయని యెల్లో అలర్ట్ జారీ చేసింది. బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం బలహీనపడింది. ఛత్తీస్గఢ్, ఒడిశా సరిహద్దు దిశగా కదులుతూ ఇవాళ మరింత బలహీనపడుతుందని వాతావరణ శాఖ తెలిపింది. దీని ప్రభావంతో ఆంధ్రప్రదేశ్లో కొన్ని చోట్ల భారీ వర్షాలు, మిగతా చోట్ల మోస్తారు వర్షాలు కురుస్తాయని హెచ్చరించింది. ఉమ్మడి మెదక్ జిల్లాలో భారీ వర్షపాతం నమోదైంది. గడిచిన 24 గంటల్లో ఉదయం 8:30 గంటలకు ఆటోమేటిక్ వెదర్ స్టేషన్లో నమోదైన వర్షపాతం వివరాలు సిర్గాపూర్ 49.3 మిల్లీమీటర్లు, కంక్టి 48.5, గండిపల్లి 46.3, కోహెడా 41.5, కడ్పల్ 40.8, రేబర్తి 40.5, మిన్బూర్ 40.0, సముద్రాల 39.3, దుల్మిట 36.8, కట్కూరు 36.3, శంకరంపేట 34.8, నిజాంపేట 33.8, నర్సాపూర్ 33.0, టేక్మాల్ 31.0 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. వర్షాకాలం ప్రారంభమై నెలన్నర రోజులు కావస్తున్నా వర్షాలు సరిగ్గా లేక రైతులు ఆందోళనకు గురయ్యారు. 2 రోజులుగా కురుస్తున్న వానలు రైతులకు ఊరటనిచ్చాయి. శనివారం జిల్లా వ్యాప్తంగా పలు ప్రాంతాల్లో మోస్తారు నుంచి భారీ వర్షాలు కురిశాయి. ఏకధాటిగా కురుస్తున్న వర్షాలతో పంట పొలాల్లో నీరు చేరి అన్నదాతలు హర్షిస్తున్నారు. బోర్ల వద్ద నాట్లు ఊపందుకున్నాయి.